Hi there. So, in today's class, what we are going to discuss is it's all about could have been plus ing, would have been plus ing, will have been plus ing. So, one must watch that video if you really want to understand this concept. I'm sure that this would be the most useful concept that you have ever wanted. So don't try to skip. Keep watching till the end. Otherwise, you may feel difficult to understand it. So it's time for you to be all ears. Pay attention. Now let's get into the topic. So last video lo manam em cheppam? Last video lo manam e topic gurinchi discuss cheskunnam? Meelu evaraina adi chudukunna ante first aa video chudandi, tarvata ee video chudandi. Manam em use chesam ante deni gurinchi discuss chesam ante will be ప్లస్ ఐఎన్జి, అలాగే కుడ్ బి ప్లస్ ఐఎన్జి, అలాగే షుడ్ బి ప్లస్ ఐఎన్జి. ఈ స్ట్రక్చర్ని మనం ఉపయోగించాము. ఎగ్జాంపుల్కి విల్ బి ప్లస్ ఐఎన్జి అంటే హీల్ బి గోయింగ్ టు హైదరాబాద్ టుమారో అట్ పర్టిక్యులర్ టైం. రేపు అతను హైదరాబాద్కి వెళ్తూ ఉంటాడు అట్ దిస్ టైం అని చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. మరి కుడ్ బి ప్లస్ ఐఎన్జీని అంటే పాసిబిలిటీని, ప్రస్తుతం ఆ పని అతను ఇప్పుడు వెళ్తూ ఉంటాడు అని చెప్పాలనుకోండి. హీ కుడ్ బి గోయింగ్ టు హైదరాబాద్ నౌ, లేకపోతే హీ కుడ్ బి డ్రైవింగ్ హిస్ కార్, హీ కుడ్ బి డ్రైవింగ్ నౌ, ఇప్పుడు అతను డ్రైవింగ్ చేస్తున్నట్టు చేస్తూ ఉండొచ్చు. లేకపోతే హీ మైట్ బి డ్రైవింగ్ నౌ అంటే ఏంటి, ఇప్పుడు అతను ఈ పని చేస్తూ ఉండొచ్చు అని చెప్పేటప్పుడు ప్రజెంట్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్ గురించి అనమాట. ఇది ఫ్యూచర్, ఇది ప్రజెంట్ అంటే ప్రజెంట్ అతను ఇలా చేస్తుండొచ్చు ఈ టైంకి. సో ఇదేంటి షుడ్ బి, యూ షుడ్ బి లెర్నింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీడే అన్నాం అంటే రోజు నువ్వు నేర్చుకుంటూ ఉండాలి అని సలహా ఇచ్చేటప్పుడు అంటే కంటిన్యూగా అలా ఉండాలి అని చెప్పేటప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తామని చెప్పాం. మరి ఇవే స్ట్రక్చర్స్ని మనం పాస్ట్ టెన్స్లో ఉపయోగించేటప్పుడు ఎలా ఉపయోగించాలి అంటే విల్ హ్యావ్ బీన్, could have been, so have been ని చేర్చడం ద్వారా మనం పాస్ట్ టెన్స్లో పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడడానికి ఉపయోగించచ్చు. అంటే విల్ హ్యావ్ బీన్ మాత్రం ఫ్యూచర్కి సంబంధించి, మిగతావన్నీ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడడానికి ఉపయోగిస్తాం అన్నమాట. అదేలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి హీ కుడ్ హ్యావ్ బీన్ he could have been watching TV at that time. ante ente chudandi could have been antunna could be watching TV ante enti prastham athanu chustu undachu adi present tense gurinchi cheppedappudu manam nenu possibility ante maybe it is possible that he is watching TV right now ani. మరి హీ కుడ్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అట్ దాట్ టైం అంటే ఏంటి, ఆ పర్టికులర్ మూమెంట్లో అతను టీవీ చూస్తూ ఉండిండొచ్చు. నేను కాల్ చేశాను కానీ అతను ఎత్తలేదు, సో హీ డిడ్ పిక్ మై కాల్ అప్. సో హీ కుడ్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అట్ దట్ టైమ్, అతను మేబీ హీ మైట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అట్ దట్ టైమ్, అతను టీవీ చూస్తూ ఉండొచ్చు అంటే ఆ పర్టికులర్ అంటే ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించిన మాట. ఇట్ వాజ్ పాసిబుల్ దట్ హీ వాజ్ వాచింగ్ టీవీ అంటే పర్టికులర్ టైంలో అతను టీవీ చూస్తున్నట్టేమో, అందుకే అతను కాల్ తీయలేదు. పర్టికులర్ మూమెంట్లో అతను టీవీ చూస్తూ ఉంటాడు. హీ కుడ్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ, లేకపోతే హీ కుడ్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ హిస్ కార్, కార్ డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. అందుకే అతను హిడెంట్ పిక్ మై కాల్ అప్, లేకపోతే హిడెంట్ పిక్అప్ మై కాల్. సో ఇలా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరి He must have been driving his car ante enti, he must have been ledhu he must have been watching TV annam anukondi ante enti, kachithanga adani TV chustu untadu endukante roju ee particular time ki athani favorite show vastu untundi kabatti he must have been watching TV at that time. So ఆ టైంకి అతను ఖచ్చితంగా టీవీ చూస్తూ ఉండుంటాడు అంటే నేను అంచనా వేస్తున్నాను దీనికంటే కొంచెం
స్ట్రాంగ్గా అంచనా వేస్తున్నాను అన్నమాట. ఖచ్చితంగా టీవీ చూస్తూ ఉండుంటాడు, అందుకే అతను ఫోన్ ఎత్తలేదు. యూ మస్ట్ హావ్ బీన్ వాచింగ్ టీవీ, దాట్స్ వై డోంట్ పికప్ మై కాల్. నువ్వు నా కాల్ తీయలేదు ఎందుకంటే నువ్వు టీవీ చూస్తుంటావు, ఐ న్యూ ఇట్. సో అని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం, లేదు హీ మస్ట్ హావ్ బీన్ వాచింగ్ టీవీ ఎందుకంటే అతని ఫేవరెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది, ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి, మరి ఖచ్చితంగా అతను టీవీ చూస్తూ ఉంటాడు అని చెప్పేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట. మరి అతను ఖచ్చితంగా టీవీ చూస్తూ ఉండే ఛాన్సే లేదు ఆ టైంలో అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తామంటే కాంట్ హ్యావ్ బీన్ని ఉపయోగిస్తామన్నమాట. అంటే వీలే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ లేదు అని చెప్పాలంటే హీ కాంట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. హీ కాంట్ హ్యావ్ బీన్ వాచింగ్, అంటే ఇక్కడ చూడండి మస్ట్ హ్యావ్ అనేది పాజిటివ్ అయితే దానికి క్వైట్ ఆపోజిట్ నెగిటివ్గా చెప్పాలంటే మనం కాంట్ హ్యావ్ బీన్ని ఉపయోగించాలి, లేదు కుడెంట్ హ్యావ్ బీన్ని కూడా ఉపయోగించవచ్చు. హీ కుడెంట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ, హీ కుడెంట్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ హిస్ కార్, అతను డ్రైవ్ చేస్తూ ఉండే ఛాన్స్ లేదు ఆ టైంలో కార్, ఇలాంటివి చెప్పచ్చు అన్నమాట. అంటే మనం కాంట్ హ్యావ్ బీన్ ఆర్ కుడెంట్ హ్యావ్ బీన్ రెండింటిని ఉపయోగించవచ్చు, అలాంటి అలా చేస్తూ ఉండుండే ఛాన్స్ లేదు అని చెప్పేటప్పుడు. ఈ టాపిక్ మీకు ఖచ్చితంగా 100% చాలా ఉపయోగపడుతూ ఉందని నాకు తెలుసు, పడుతుందని కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి, లైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీలో చాలామంది ఏమనుకుంటున్నారంటే లైక్ చేయమంటున్నారు, సబ్స్క్రైబ్ చేయమంటున్నారు, షేర్ చేయమంటున్నారు, వీళ్ళకి దీంతో ఎంతో ఉపయోగం ఉండుంటుంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు ఎలాంటి ఫినాన్షియల్గా కానీ లేదు ఏ రకంగానూ నాకు బూస్టప్ అనేది ఉండదు. ఓన్లీ ఇది నా డెడికేషన్ అండ్ డిటర్మినేషన్తో మాత్రమే నేను చేస్తున్నాను. కాబట్టి ఆ సంగతి మీరు గుర్తుపెట్టుకొని లైక్ అనేది చేయండి. మీ లైక్స్ నాకు చెబుతాయి ఈ టాపిక్ నువ్వు ఎంత యూజ్ అయిందని. సో ప్లీజ్ డూ లైక్. ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం చెప్పుకున్నాం కుడెంట్ హ్యావ్ బీన్, మైట్, కుడ్ హ్యావ్ బీన్, అలాగే మస్ట్ హ్యావ్ బీన్ని ఎలా ఉపయోగిస్తామని. మరి షుడ్ హ్యావ్ బీన్, ఐ షుడ్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, లేదు నేను నిన్న టీవీ చూస్తూ ఉండాల్సింది, నేను ఐ వేస్టెడ్ మై టైమ్, ఎందుకంటే నాకు లేక లీవ్ దొరికింది, ఆఫ్ దొరికింది, నేను టీవీ చూస్తూ ఉండకుండా ఎందుకు వీడియోస్ చేస్తున్నా, ఎందుకు వీడియోస్ చేశాను అని నేను రిగ్రెట్ అయ్యాను అనుకోండి, అంటే నేను పశ్చాత్తాపడ్డాను అనుకోండి, అప్పుడు ఐ షుడ్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. లేదు నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను టీవీ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ఉండాల్సిందంటే ఐ షుడెంట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. సో ఇలా మనం చెప్పచ్చు. అంటే ఇదేంటి, నేను రిగ్రెట్ అంటే నేను పశ్చాత్తాపడుతున్నా. సో యూ షుడెంట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ, యూ వేస్టెడ్ యువర్ టైమ్, యూ షుడ్ హ్యావ్ బీన్ స్టడీయింగ్, చదువుతూ ఉండుండాల్సింది కదా. కాబట్టి ఇదేంటి, పాస్ట్ రిగ్రెట్ని గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తామన్నమాట. విల్ హ్యావ్ బీన్, ఇక్కడ ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మాత్రం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. సో ఇది కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి దీన్ని మనం ఇదివరకు చెప్పుకున్నవన్నీ పాస్ట్ టెన్స్ అన్నమాట. మనం ఏమన్నాం, ఐ మస్ట్ యూ మస్ట్ బి వాచింగ్ టీవీ అంటే నువ్వు ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటావు. యూ మస్ట్ బి వాచింగ్ టీవీ నౌ అంటే ఏంటి, నువ్వు టీవీ చూస్తూ ఉండింటావు అంటే యూ మస్ట్ బి, అంటే మస్ట్ బి ప్లస్ ఐఎన్జి, కుడ్ బి ప్లస్ ఐఎన్జి, ఆర్ ఇవన్నీ ఏంటి, ప్రస్తుతం నువ్వు ఆ పని చేస్తూ ఉంటావు అని. కానీ మస్ట్ హ్యావ్ బీన్ అంటే ఇది పాస్ట్ టెన్స్ గురించి, అలాగే విల్ బి అంటే మాత్రం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు విల్ హ్యావ్ బీన్ ఉపయోగించాలి. సో ఎగ్జాంపుల్కి ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తూ ఉండుంటాను ఫర్ టూ అవర్స్ బై ద టైమ్ ద షో ఎండ్స్. అంటే చూడండి, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 2 అవర్స్ అంటే ఏంటి, నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కానీ ఫ్యూచర్లో అంటే ఇది కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎప్పటి వరకు 2 అవర్స్ వరకు నేను చూస్తూనే ఉంటాను,
అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఐఎమ్ వాచింగ్ టీవీ అంటే నేను ఇప్పుడు చూస్తున్నానని, ఐల్ బీ అంటే చూస్తూ ఉంటాను అని, ఫ్యూచర్లో చూస్తూ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 2 అవర్స్, అంటే టీవీ షో ఎండ్ అయ్యి అంటే ఇప్పటి నుంచి టీవీ షో ఎండ్ అయ్యే వరకు అప్పుడు 2 అవర్స్ అయి ఉంటుంది, అప్పటిదాకా నేను చూస్తూ ఉంటాను. అంటే ఆ టైం అయ్యేసరికి నేను 2 గంటలు నేను టీవీ చూస్తూ ఉండుంటాను అని చెప్పడానికి ఇలా చెప్తున్నామన్నమాట. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 2 అవర్స్ బై ద టైమ్ ద షో ఎండ్స్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. మీకు ఇందులో ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే, ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, మీరు అడగచ్చు. నేను ఇంకా దీని గురించి ఇంకొకసారి వీడియో చేయమన్నా చేస్తాను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్తో. సో మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి, ఎవరు కానీ రాయట్లేదు ట్రై చేయండి, తప్పైనా పర్వాలేదు, నేను ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.